हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल शो मई प्रॉपर्टी। ई रोज मन की जी प्लस थ्री 311 गजलल्लो मंची हुडा लेआउट लो इल्लु अनेदी वच्चिंदी। इदंता कूडा एलिवेशन, इकडंता कूडा मन की 60 फीट्ल रोड अंडी। मीरु चूसुकोच्चु इंटि मुंगट मनकि एद्रुंगाने मंचि पार्क कूडा वस्तुंदि इंटि एद्रुंगा। सो इंटि एद्रुंगाने मनकि मंचि पार्क कूडा वस्तुंदि। 60 फीट्ल रोड लो मनकि इल्लु अनेदी उंदी। सो इदि एलिवेशन, ఒక్కసారి నేను పూర్తిగా ఇంటి లోపలికి వెళ్ళి చూపిస్తా, దయచేసి పూర్తి వీడియో చూడండి। మనకి ఇంటి ముందు లిటిల్ బిట్ చిన్న గార్డెన్ టైపు చెట్లు పెట్టుకొని గుడి ఉంది। ఇంటి లోపల కూడా మనకి గార్డెన్ టైపు ఉంటుంది। పార్కింగ్ ఒకసారి చూపిస్తాను। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ। ఈరోజు మనకి మంచిగా జీ ప్లస్ త్రీ 311 గజాలలో మనకి ఇల్లు వచ్చిందండి। హుడా లేఅవుట్లో ఉంది, మనకి 60 ఫీట్ల రోడ్లో మనకి ఇల్లు అనేది ఉంది। सो దయచేసి పూర్తి వీడియోని చూడండి మీరు ఒకసారి। సో చాలా మంది మాకు ఒక డౌట్ అడుగుతురు, అరే ఇంద్రవే నువ్వు వీడియోల కాస్ట్ పెట్టకుంటా డిస్క్రిప్షన్ లో పెడతావు, అది వీడియోల పెట్టేసే మేము చూసుకుంటాం కదా అని। కాస్ట్ వీడియోల పెట్టకపోవడానికి కారణం ఏందంటే, ఎప్పుడైనా ఓనర్ మళ్ళీ కాస్ట్ తగ్గించిన అనుకొని కాస్ట్ కింద తగ్గిస్తే కింద డిస్క్రిప్షన్ లో మేము చేంజ్ చేయనికి మీకు ఆప్షన్ ఉంటది। ఇప్పుడు ఒక్కొక్కసారి కొందరు ఎక్కువ కాస్ట్ చెప్తారు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత రియలైజ్ అయ్యి కొద్ది కాస్ట్ తగ్గి అమ్మా కస్టమర్లు వస్తలేరు కదా అని తగ్గించుకుంటారనమాట। సో అందుకోసం అనేది డిస్క్రిప్షన్ లో కాస్ట్ పెడతాం, కాంటాక్ట్ నంబర్ కూడా మేము కింద డిస్క్రిప్షన్ లోనే ఇస్తాం। సో చాలా మంది మాకు ఇదే క్వశ్చన్ ఇస్తున్నారు। సో ఇందుకోసం అనే మేము కాంటాక్ట్ మరియు కాస్ట్ వచ్చేసి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము, ఎందుకంటే రేటు కూడా ఎప్పుడైనా తగ్గే ఛాన్స్ ఉంటుంది, కొందరు రేటు పెంచుమని కూడా చెప్తారు। వన్స్ ఒక్కసారి వీడియో ఎడిట్ అయ్యి అప్లోడ్ చేసినాక వీడియోలో మేము ఎడిటింగ్ అనే ఆప్షన్ మాకు ఉండదు యూట్యూబ్లో। సో అందుకోసం అనే మేము డిస్క్రిప్షన్లో కాస్ట్ మరియు కాంటాక్ట్ నెంబర్ మిగతా డీటెయిల్స్ మోస్ట్లీ మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం। సో దయచేసి ఇప్పుడు ఈ 311 గజాలది ఉడాలి అవుద్ది, దయచేసి ఒక్కసారి వీడియో మొత్తం చూడండి। మనకి మొత్తం ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఫ్లోర్ ఒకటి, అంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఫ్లోర్ ఒకటి వైజ్ తీసుకుంటే మొత్తం బిల్డింగ్ అమ్ముతారు, కానీ ఫ్లోర్ వైజ్ మాత్రం అమ్మరు। ఫ్లోర్ అన్న ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఫ్లోర్ ఒకటి ప్లాన్ చేసుకొని మీది మీరు తీసుకుంటే మీకే బెస్ట్ ఆప్షన్। ఓకే, దయచేసి వీడియోని స్టార్ట్ చేస్తున్నా, మీరు పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇల్లు ఎక్కడుంది ఎలా ఉంది అనేది। ఓకే థ్యాంక్స్। మనకి బోరు నల్ల కనెక్షన్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయండి। ఇక్కడ చూసుకోవచ్చు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది। మనకి ఇక్కడ కూడా ముంగట గార్డెన్ టైప్ ఉంది చిన్నగా। ఇదంతా కూడా కార్ పార్కింగ్, ఇదంతా కూడా ఎవరైతే తీసుకుంటారో ఇదంతా కూడా కార్ పార్కింగ్ వస్తుంది మీకు। సో ఇదంతా కూడా కార్ పార్కింగ్ సంబంధించి, ఇది రీసెంట్లీ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ అండి। మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది ఇక్కడ, కరెంట్కి సంబంధించి ప్రతి మీటర్ అవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి। ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది ఇక్కడికేని, మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను। ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఎలా అయితే ఉంటుందో రూమ్స్, అన్ని రూమ్స్ కూడా సేమ్ అలానే ఉంటుంటాయి। సో దయచేసి మీరు ఒక్కసారి మంచిగా చూడండి। లిఫ్ట్ ఇవన్నీ కూడా మనకు వర్కింగ్లు ఉన్నాయి। సో మనకు ఫాల్ సీలింగ్ కూడా ఉంది బాల్కనీలో। సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లోపలికి వెళ్ళే ముందు మనం బయట చూసుకుందాం ఒకసారి, ఇది మనకి ఇంటి ముంగట రోడ్ ఎలా వస్తుంది అనేది। ఓకే, మనకి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 3 BHK తోని ఉందండి ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి చూసుకోవచ్చు। మనకి ఇదంతా డైనింగ్ ఏరియా, ఇదంతా ఈస్ట్ ఫేస్ బిల్డింగ్, ఇది మనకి ఈస్ట్ ఫేస్, టోటల్గా ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ చూసుకోవచ్చు। మనకి ఇక్కడ పూజ గది ఇది, మనకి దీని పక్కకే ఇక్కడ వచ్చేసి కిచెన్. చాలా మంది రెంటెడ్ పర్పస్కి అడిగిర్రు, లైక్ ఇప్పుడు హుడా లేఅవుట్ ఇక్కడ మనకు అడిగిర్రు, ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ దగ్గర ఉందండి, ఈసీఎల్ దగ్గర
ఇదొచ్చేసి మనకి ఇదంతా డైనింగ్ కింద వాడుకోవచ్చు. ఇటు పక్కకి మనకి బాల్కనీ ఉంది, ఆ డోర్ క్లోజ్ ఉంది కాబట్టి మీకు మేము అక్కడికి చూపెట్టలేకపోతున్నాం. సో 3 BHK కిచెన్ అయిపోయింది, పూజ గది అయిపోయింది. ఫస్ట్ మనము ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది స్టార్టింగే. మనం ఎలా ఎంటర్ అయినామంటే అది మన ఎంట్రెన్స్. అక్కడికి నేను ఎంటర్ అయ్యి ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్ ఉంది. ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. సో చాలామంది అడిగారు కదా మాకు రెంటర్ పర్పస్ మంచి లొకేషన్లో కావాలని. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకా 2 బెడ్రూమ్స్ కంటే ముందు మనకు కామన్ టాయిలెట్ కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు కామన్ టాయిలెట్. సో ఇక్కడ ఇంకొక మన 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ 2, ఇది బెడ్రూమ్ 4. ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూసుకుందాం మనము లైన్ వైజ్గా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, ఇది సారీ చిల్డ్రన్ బెడ్రూమ్ కాదు, లైక్ మాస్టర్ బెడ్రూమ్. ఇది మనకి ఎక్కువ వాష్ ఏరియా కూడా ఉంది మనకి. ఇక్కడ సెల్ఫ్లు ఇవన్నీ కూడా ఇచ్చారు నీట్గా. సో మనకి ఇక్కడ మొత్తం వచ్చేసి ఇంకొక బెడ్రూము. మనకు ఒకసారి ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చు ఎలా వచ్చింది ఏందనేది. ఫ్లోరింగ్ అవన్నీ కూడా మాస్టర్. ఇది ఇది కూడా వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్తోని. సో మంచి అంటే సెక్యూరిటీగా మొత్తం విండోస్ కూడా మంచిగా ఇచ్చారు. ఇక్కడనే మీకు అర్థమైతే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి బాత్రూము. సో ఇక్కడికైనా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కూడా చూసుకుందాము. మీకు 2 ఫ్లోర్లు సేమ్ డిజైన్ ఉంటే కన్నా మేము దాన్ని మేము చూపెట్టలేము, ఎందుకంటే సేమ్ డిజైన్ ఉంది కాబట్టి. మీకు జస్ట్ మీకు ఎలివేషన్ నుంచి టెరస్ మిగతాయి కూడా చూపిస్తాను. ఓకే చూసుకున్నా లేదు మెయిన్ డోర్కి సంబంధించి. సో సెకండ్ ఫ్లోర్ వెళ్తున్నాము. సో 3 ఫ్లోర్లు 311 గజాలు. ఇది మనకి 1750 వరకు స్లాబ్ ఏరియా వస్తుంది, 1750. సో ఇది సెకండ్ ఫ్లోర్ మనకి. సో మనం సెకండ్ ఫ్లోర్ కూడా చూసుకోవచ్చు, సేమ్ డిజైన్ ఉంది సెకండ్ ఫ్లోర్ కూడా మీకు ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో చూపెట్టిందో. సో ఇక్కడికైనా మనం డైరెక్ట్ ఇంకా టెరస్ ఏరియాకి వెళ్దాము. టెరస్ ఏరియా మీద మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారు, స్లాబ్ ఏరియా ఎంత వస్తుంది అనేది మీకే అర్థమైపోతుంది. సో 3 ఫ్లోర్లు 3 BHKతో ఉంది. మీరు ఫ్లోర్ మనకి లిఫ్ట్ కూడా ఉంది 3 ఫ్లోర్స్ సంబంధించి. ఓకే సో ఇప్పుడు మనం టెరస్ మీదకి వెళ్తున్నాం. ఇది టెరస్ ఏరియా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మంచి 3 ట్యాంక్స్ ఉన్నాయి. ఓకే ఇదంతా స్లాబ్ టెరస్ స్లాబ్ ఏరియా. సో నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ ఒకటి చూపెట్టేసి మిగతా 2 ఫ్లోర్లు సేమ్ డిజైన్ ఉంది కాబట్టి నేను మీకు 3 BHKనే సేమ్ 2 ఫ్లోర్లు. ఓకే మీరు మా సోమయ్య ప్రాపర్టీ ఛానల్కి కొత్తగా వస్తాయని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయడం ద్వారా మీకు కొత్త కొత్త వస్తాయి. మంచి ఉడా లేఅవుట్లో ఉంది ఇది ఇల్లు. ఈస్ట్ ఫేసు, డైరెక్ట్ ఈస్ట్ ఫేసే. ఓకే కార్ పార్కింగ్ అన్నీ కూడా ఉన్నాయి. సో 3 ఫ్లోర్స్ ఈచ్ ఫ్లోర్ తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్తో సహా మీరు తీసుకుంటే మీకే ప్రాఫిట్ ఉంటుంది. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. థ్యాంక్ యూ.